Hi guys, welcome to my channel. Today మీ కోసం మంచి సోషల్ మెసేజ్ తో ముందటికి వచ్చి అందర్నీ ఎమోషనల్ గా కట్టిపడేస్తున్న బిచ్చగాడు 2 మూవీ రివ్యూని చూద్దాం. 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైం తో ఉన్న ఈ మూవీ మాత్రం నాకు బానే నచ్చింది. బిచ్చగాడు 1 లో మదర్ సెంటిమెంట్ ఉంటే బిచ్చగాడు 2 లో సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీ మాత్రం ఎమోషనల్ సీన్స్ వర్క్ అవుట్ అయ్యాయనే చెప్పొచ్చు. డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన విజయ్ ఆంటోనీ గారి యాక్టింగ్ స్కిల్స్ కి మాత్రం 10 కి 9.5 మార్క్స్ అయితే ఇవ్వచండి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో ఒక 15 మినిట్స్ విజయ్ ఆంటోనీ గారి పర్ఫార్మెన్స్ మాత్రం సాలిడ్ గా ఉంటుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఇండియాలోన 7th రిచెస్ట్ పర్సన్ అయిన విజయ్ ఎలా చనిపోయాడు, ఇందులోకి బిచ్చగాడు ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, అసలు సిస్టర్ సెంటిమెంట్ ఏంటి, ప్రజలకు ఎలా హెల్ప్ చేశారనేది స్టోరీ థీమ్. ఈ మూవీ చూస్తున్నప్పుడు అక్కడక్కడ మనకు గౌతమ్ నంద, ఇస్మార్ట్ శంకర్ ని తలపించేలాగా అనిపిస్తుంది. కానీ ఎక్కడా బోర్ రాకుండా ఎమోషనల్ సీన్స్ తోని కట్టిపడేశారు. కానీ మంచి సోషల్ మెసేజ్ తో అందరినీ ఆలోచింపజేసేలా ఉంటుంది మూవీ. స్క్రీన్ ప్లే అక్కడక్కడ కొంచెం ఇబ్బంది పెట్టినా మూవీలో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఎక్కడ ఇబ్బంది అనిపించదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్టార్టింగ్ లో హీరోయిన్ది ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, అది తప్ప మిగతాదంతా ఫ్యామిలీతో చూడొచ్చు. బిచ్చగాడు 1 కి కంపేర్ చేసుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే ఈ మూవీ దానికి సీక్వెల్ కాదు, కంప్లీట్లీ ఫ్రెష్ స్టోరీ. బిచ్చగాడు 1 లో రిచ్ పర్సన్ బెగ్గర్ గా మారుతాడు, కానీ ఇందులో కంప్లీట్లీ క్వైట్ అపోజిట్ గా ఉంటుంది. ఒపీనియన్ ప్రకారం బిచ్చగాడు 1 కి కంపేర్ చేసుకోకపోతే ఇదొక మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీకి రేటింగ్ వచ్చేసి 5 కి 3.5 రేటింగ్ వరకు ఇవ్వచ్చు. మీకు నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.